ప్రైజ్ ద లార్డ్. నేను యవన దశలో ఉన్నప్పుడు జీవితంలో అన్నీ కోల్పోయాను. లోకానుసారంగా ఎంత ప్రయత్నించినా నా సమస్యలకు పరిష్కారం దొరకలేదు. అప్పుడు నేను దేవుని దగ్గరికి వచ్చాను. దాదాపు 15 సంవత్సరాల నుంచి సంఘానికి కాపరగా చేస్తున్నాను. 10 సంవత్సరాల పైన నా సమస్యల నుంచి విడుదల పొందాలని బైబిల్ని లోతుగా ధ్యానిస్తూ ప్రార్థనలో ఎదుగుతూ ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దైవజనులు రాసిన బుక్స్ 100 కొలది చదివేశాను, 1000 కొలది ప్రసంగాలు విన్నాను. దేవుడు నన్ను అభిషేకించాడు. నాకున్న సమస్యల నుంచి విడుదల పొందాను. అనేక మందికి ఆశీర్వాదకరంగా సువార్త ప్రకటిస్తున్నాను. ఇప్పుడు దేవుడు నాకు బయలుపరిచింది ఏంటంటే, దేవుని ప్రజలు అనేక మంది బంధకాల్లో ఉన్నారు, భయంకరమైన సమస్యల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రతి సమస్యకు బైబిల్లో పరిష్కారం ఉంది. మీ సమస్యలకు పరిష్కారం మరియు మీ సంఘాల్లో ప్రాంతాల్లో వాక్యం ప్రకటించడానికి స్క్రీన్పై ఉన్న ఫోన్ నెంబర్ని సంప్రదించండి. ఈరోజు మనం నువ్వు కాకపోతే ఇంకొకరు అనే అంశాన్ని ధ్యానించుకుందాం. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. ఈ కార్యక్రమం ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చివేస్తుంది. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను. ఈ కార్యక్రమం అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మంది జీవితాలు మారే విధంగా మీరు దీవించండి, ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ తీసినట్లయితే సంఖ్యాకాండము 14:21 నుంచి చదువుకుందాం. అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక్రియలను నా మహిమను చూచిన ఈ మనుష్యులందరూ ఈ 10 మారులు నా మాట వెనక నన్ను పరిశోధించిరి. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దాన్ని చూడరు. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టేదను. ఈ వాక్యంలో ఏం రాయబడి ఉందంటే, ముందు దాని బ్యాక్గ్రౌండ్ వినండి. ఇజ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు మోషేను ఏర్పాటు చేసుకుని అనేకమైన అద్భుతమైన కార్యాలు జరిగించి ఐగుప్తు బానిసత్వం నుంచి వారిని విడిపిస్తారు. ఎడారిలో ఉన్నప్పుడు మారా జలాన్ని మధుర జలంగా దేవుడు మారుస్తాడు. బండ నుంచి నీళ్ళిస్తాడు. పరలోకం నుంచి మన్నా కురిపిస్తాడు. వాళ్ళకి మాంసం కావాలంటే తూర్పు గాలి చేత పూరేళ్ళు వచ్చి వాళ్ళ పాలెం చుట్టూ పడిపోయేలా దేవుడు చేస్తాడు. పగలు మేఘస్తంభములాగా, రాత్రి అగ్నిస్తంభములాగా దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడు. ఇన్ని అద్భుత కార్యాలు చూసిన తర్వాత పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు మాకు స్వాధీనం చేస్తారు అన్న విషయంలో వారికి నమ్మకం లేకుండా పోయింది. ఎందుకంటే అక్కడ భయంకరమైన ప్రజలు ఉన్నారు. అమ్మో, మా వల్ల కాదు, మేము స్వాధీనం చేసుకోలేం అని చెప్పి వాళ్ళు మరలా ఐగుప్తుకి వెళ్ళిపోదాం అనుకుంటారు. ఐగుప్తుకి వెళ్ళిపోతేనంట అక్కడ వాళ్ళకి కీరకాయలు, దోసకాయలు, ఉల్లిగడ్డలు, మాంసం కూడా ఉంటుందంట. అంటే ఐగుప్తుకి వెళ్ళిపోయి మళ్ళీ బానిసత్వం చేద్దామనుకుంటారు, మళ్ళీ వెట్టి చాకిరిలోకి వెళ్ళిపోదాం అనుకుంటారు. దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మాకు స్వాధీనం చేస్తారు అని నమ్మల. అన్ని అద్భుతాలు చూసిన తర్వాత కూడా దేవుణ్ణి అలక్ష్యం చేశారు. 10 మార్లు దేవుణ్ణి శోధించారు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, వీళ్ళలో ఎవ్వరు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి ప్రవేశించరు. కాలేబు అయితే విశ్వాసంతో దేవుణ్ణి నమ్మాడు. మనం పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వాధీనపరచుకుంటామని చెప్పి అంటాడు. నేను కాలేబును ఆ దేశంలో ప్రవేశపెడతానని చెప్పి దేవుడు అంటాడు. ఆ రోజు అయిన తర్వాత 2వ రోజు ఈ ఇజ్రాయేలీలు అందరూ తప్పు తెలుసుకుంటారు. తప్పు తెలుసుకుని ఏమంటారంటే, మనం సంఖ్యాకాండము 14 చదువుకుంటున్నాం. మొదట 21-24 ధ్యానించుకున్నాం. ఇప్పుడు 40 నుంచి ధ్యానించుకుందాం. వారు ఉదయమున లేచి ఆ కొండ మీదకెక్కి, చిత్తమండి, మేము పాపము చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలముకు వెళ్ళుదము అనిరి. అప్పుడు మోషే, ఇది ఎలా, మీరు యెహోవా మాట మీరుచున్నారేమి, అది కొనసాగదు. యెహోవా మీ మధ్యన లేడు గనుక మీరు శత్రువుల ఎదుట హతము చేయబడుదురు, మీరు సాగిపోకుడి. ఏలయనగా అమాలేకీయులు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానేతిరి గనుక ఇక యెహోవా మీకు తోడై ఉన్నాడని చెప్పాను. అప్పుడు
ఆ కొండ మీద నివాసమున్న అమాలేకీయులు కనానీయులు దిగివచ్చి వారిని కొట్టి హర్మోను వరకు వారిని తరిమి హతము చేసిరి. పరిస్థితి చూడండి, దేవుడు నేను మిమ్మల్ని పాలు తేను ప్రవహించే దేశంలోకి ప్రవేశపెడతానంటే వాళ్ళు నమ్మల. నమ్మపోయేసరికి దేవుడు 10 సార్లు చూశారు. ఈసారి దేవుడు ఏమంటాడంటే, మీలో ఎవ్వరూ పాలు తేను ప్రవహించే దేశంలోకి ప్రవేశించరు అని దేవుడు చెప్తాడు. 2వ రోజు వాళ్ళు తప్పు తెలుసుకుని, తప్పైపోయింది, మేము వెళతాము, రండి మనం పాలు తేను ప్రవహించే దేశాన్ని స్వాధీనం చేసుకుందామంటారు. అప్పుడు మోషే ఏమంటాడంటే, మీరు వెళ్ళొద్దు, అక్కడ అమాలేకీయులు కనానీయులు ఉన్నారు, దేవుడు మీతో లేడు. అయినా వాళ్ళు వినరు. వాళ్ళు వెళ్తారు, అమాలేకీయులు కనానీయులు వీళ్ళని యుద్ధంలో జయించి చాలామందిని చంపేస్తారు, వీళ్ళు పారిపోయి వచ్చేస్తారు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు మన జీవితంలో ఏదన్నా కార్యం చేస్తానంటే మనం నమ్మాలి. మనం నమ్మలేదంటే దేవుడు వేరే వాళ్ళ జీవితంలో చేస్తాడు. ఇజ్రాయేలీలు నమ్మల, కానీ దేవుడు వాళ్ళ పిల్లల్ని పాలు తేను ప్రవహించే దేశంలోకి తీసుకెళ్తాడు. వాగ్దానము చేసిన వాడు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు అని చెప్పి మనం నమ్మాలి. మీరు అబ్రహాము షారా వాళ్ళ జీవితాన్ని గమనించినట్లయితే, వాళ్ళకి పిల్లలు లేరు, పిల్లలు పుట్టే అవకాశం లేదు, కానీ దేవుడు వాగ్దానం చేస్తాడు. అబ్రహాముకి నమ్మటానికి అవకాశమే లేదు, నమ్మటానికి ఆధారమే లేదు, కానీ అబ్రహాం నమ్మాడు. ఏమి నమ్మాడో తెలుసా? పిల్లలు పుట్టే అవకాశం లేకపోయినా, తనకి దాదాపు 100 సంవత్సరాలు వచ్చినా, శారా గర్భం మృతతుల్యమైపోయినా, వాగ్దానము చేసిన దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థుడని రూఢిగా విశ్వసించాడు, పూర్తిగా విశ్వసించాడు. ఎప్పుడైతే దేవుని మాటతో ఏకీభవించాడో, ఎప్పుడు దేవుడు చేస్తాడని చెప్పి అబ్రహాము నమ్మాడో, వాళ్ళ జీవితంలో అద్భుతమైన కార్యం జరిగింది. మృతతుల్యమైన శారా గర్భము మళ్ళా జీవాన్ని పొందుకుంది. వాళ్ళు పిల్లలకనే సామర్థ్యాన్ని పొందుకున్నారు. వాగ్దాన పుత్రుడు ఇస్సాకి జన్మనిచ్చారు. మనం నమ్మాలి. దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి తీసుకెళ్తానంటే వాళ్ళు నమ్మాలి. ముందు అనేకమైన అద్భుత కార్యాలు చూశారు. అసలు ఒకసారి గమనించండి, ముందు ఎర్ర సముద్రము, వెనకాల ఫరో సైన్యం, వాళ్ళకి ఎటూ దారి లేదు. దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి 6 నెలలు వాళ్ళు నడిపించారు. ఫరో సైన్యం నుంచి వాళ్ళని రక్షించాడు. ఫరో సైన్యం ఎర్ర సముద్రంలో మునిగిపోతుంది. ఎన్ని అద్భుత కార్యాలు! బండ నుంచి నీళ్ళిచ్చాడు, పరలోకం నుంచి మన్నా కురిపించారు, మారాజలాన్ని మధుర జలంగా మార్చారు, పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడు, మాంసం కావాలంటే పూరేళ్ళు వచ్చి వాళ్ళ పాళెం చుట్టూ పడేలా చేశారు. ఇన్ని అద్భుత కార్యములు చూసిన వాళ్ళు దేవుని మీద నమ్మకం ఉంచి ఉంటే, అంటే పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళటం అంత ఈజీ కాదు, అక్కడున్న ప్రజలను చూసి వీళ్ళు భయపడతారు, యుద్ధంలో చనిపోతాయని చెప్పి భయపడతారు. దేవుడు ఉన్నాడు, మేము జయిస్తాము అని చెప్పి వాళ్ళు నమ్మల. నమ్మకపోయేసరికి ఇంకా వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళలేరు. ఇక దేవుడు ఉంటేనే మనం గొప్ప కార్యాలు చేస్తాం, దేవుడి సహాయంతోనే మనం అద్భుతమైన కార్యాలు చేస్తాం. దేవుడు చెప్పినప్పుడు మనం చేయాలి. మనం కాదంటే దేవుడు వేరే వాళ్ళని ఏర్పాటు చేసుకుంటారు. దేవుడు వాళ్ళ పిల్లల్ని పాలు తేలు ప్రవహించే దేశంలోకి నడిపిస్తారు. మీకు ప్రాక్టికల్గా అర్థం అవ్వాలంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి, నా జీవితం గురించి. నేను 15 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. 2020 సంవత్సరంలో కరోనా టైంలో దేవుడు నాకు దర్శనం చూపించాడు. ఆ దర్శనంలో నేను చాలా పెద్దగా సువార్త ప్రకటిస్తున్నాను. అసలు నేను నమ్మలేకపోయాను. నేను ఒక చిన్న సంఘానికి కాపర్ని. 2020వ సంవత్సరం అంత పెద్దగా సువార్త ప్రకటిస్తానని చెప్పి దేవుడు దర్శనం చూపించాడు. ఇప్పుడు 2024వ సంవత్సరం. ఈ 2024వ సంవత్సరంలో దేవుడు నాకు చెప్పింది ఏంటంటే, ఆల్రెడీ చూడండి, ఈ మధ్యకాలంలో దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు. మాకు చాలా కాలం గర్భఫలం లేకపోతే దేవుడు అద్భుతంగా 2 పిల్లల్నిచ్చారు, షారోన్, జాషువా. మేము ఆర్థిక సమస్యల్లో ఉంటే దేవుడు ఆశీర్వదించాడు. నేను చిన్న సంఘానికి కాపరగా ఉంటే మీరు ఆశ్చర్యపోతారు. ఇవాళ టీవీ పరిచయ ద్వారా అనేక వేల మందికి సువార్త ప్రకటిస్తున్నాను. దేవుడు అభిషేకించాడు. ఇన్ని కార్యాలు జరిగినాయి. ఇన్ని కార్యాలు జరిగిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే, నేను జాబ్ చేస్తున్నాను కాలేజీలో లెక్చరర్గా, నువ్వు ఆ జాబ్ మానే, నువ్వు సువార్త చేయాలి. నేను నీకు దర్శనం చూపించాను, ఆ దర్శనాన్ని నేను నెరవేరుస్తాను. ఒకసారి ఆలోచించండి, నేను చిన్న సంఘానికి కాపరగా ఉన్నాను. అంత పెద్దగా సువార్త చేస్తానంటే మా సంఘంలోనే చాలామంది నమ్మరు.
అసలు మా బంధువులు ఎవరూ నమ్మరు. చిన్న సంఘానికి కాపరగా ఉన్న నేను అంత పెద్ద సువార్త ఎలా చేస్తాను? అసలు ఎవరికి నమ్మకం ఉండదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను వాగ్దానం చేశాను, నేను నెరవేరుస్తాను, నువ్వు నా పని చేయి. దేవుడు చెప్పినప్పుడు దేవుడి పని మనం చేయాలి. దేవుడు చెప్పినప్పుడు వినాలి. వాస్తవ పరిస్థితులు ఇబ్బందిగా ఉంటాయి, వాస్తవ పరిస్థితులు గందరగోళంగా ఉంటాయి. అసలు ఎవరూ నమ్మరు, అది జరుగుద్దని ఎవరూ నమ్మరు. ఇజ్రాయేలీలు నమ్మలేకపోయారు. దేవుడు వాళ్ళని పాలుతీలను ప్రవహించే దేశంలోకి తీసుకెళ్తారని నమ్మలేకపోయారు. నమ్ముంటే వాళ్ళు ఖచ్చితంగా పాలుతీలను ప్రవహించే దేశాన్ని స్వాధీనం చేసుకునేవాళ్ళు. ఈ వాక్యం వింటున్న మీరు ఒక్క విషయాన్ని గమనించండి, దేవుడు మీ జీవితంలో కార్యము చేస్తాడంటే నమ్మండి, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. వాగ్దానము చేసినవాడు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు. నమ్మాలి మీరు. నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా దేవుడు నాకు వాగ్దానం చేసిందని నెరవేరుస్తాడు. గొప్పగా సువార్త ప్రకటించేలా దేవుడు ద్వారాలు తెరుస్తాడు. దేవుడు చేస్తాడు సమస్తం. మనం నమ్మాలి. దేవుణ్ణి ఆశీర్వదిస్తాడంటే నువ్వు నమ్మలేదనుకో, దేవుడు వేరే వాళ్ళని ఆశీర్వదిస్తాడు. దేవుని పని అయితే ఆగదు. నువ్వు కాకపోతే ఇంకొకరి చేత దేవుని పని జరుగుతుంది. నువ్వు దేవుని మాట వినాలి. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడంటే నువ్వు నమ్మాలి. నీ జీవితాన్ని సరిచేసుకోవాలి. మనం దేవుని మాట వింటే దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. మనం వినలేదనుకోండి, దేవుడు వేరే వాళ్ళని ఏర్పాటు చేసుకుంటాడు, వారి జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయి. ఇంకా చూడండి, మీకు వాక్యం ద్వారా నేను తెలియచేస్తాను. ఆదికాండము 25:29-34 ధ్యానించుకుందాం. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుచుండగా ఏసావు అలిసిన వాడే పొలంలో నుండి వచ్చి, నేను అలిసి ఉన్నాను, ఆ ఎర్ర ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడుగగా ఏసావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏసావుకిచ్చాను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించాను. మీరు ఒకసారి వినండి, దేవుడు ఏర్పాటు చేసిన సిస్టమ్ ఏంటంటే జ్యేష్ఠత్వము అంటే రెండింతల ఆశీర్వాదం, డబుల్ పోర్షన్. ఏసావుకు రెండింతల ఆశీర్వాదం ఉంది. ఏసావు ఆశీర్వాదాన్ని తృణీకరించాడు. కూరలో కరేపాకు తీసి పక్కనేసినట్టు పక్కనేసాడు. ఇప్పుడు చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారంటే దేవుని మాటకు విలువేవట్ల, ఆశీర్వాదం అనే మాటకు విలువేవట్ల. నేను చెప్తాను చూడండి, యాకోబుకు వచ్చింది ఆశీర్వాదం. ఏసావు కాదంటే దేవుడు వేరే వాళ్ళని ఏర్పాటు చేసుకుంటాడు. యాకోబుకు వచ్చింది. యాకోబు తన ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు చేతి కర్రతో వెళ్తాడు, అసలు ఏం లేదు. కానీ యాకోబుకు ఆశీర్వాదం ఉంది. ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? ఈ సమస్త సృష్టిని సృజించిన దేవుని యొక్క శక్తి. నీ జీవితం మీద ఆశీర్వాదం ఉంటే నీ జీవితం మారిపోద్ది, నీ పరిస్థితులు మారిపోతాయి, నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి, దేవుడు నీకు త్రవలు సరళం చేస్తాడు. నువ్వు ఆశీర్వదించబడి నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. చేతి కర్రతో యాకోబు బయలుదేరి వెళ్ళాడు. దేవుడు మధ్యలో ఆయన దర్శిస్తాడు. దర్శించి ఏం చెప్తాడు తెలుసా? నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను. దేవుడు యాకోబుకు తోడై ఉండి తన జీవితంలోకి గొప్ప ఆశీర్వాదం వచ్చేలా చేస్తాడు. యాకోబుని ఇజ్రాయేలుగా మారుస్తాడు. మొత్తం ఆశీర్వాదం అంతా యాకోబుకు వచ్చేస్తుంది. ఆశీర్వాదం నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఆశీర్వాదం నీ పరిస్థితుల్ని మార్చేస్తుంది. ఆశీర్వాదం అంటే దేవుని యొక్క శక్తి. అది ఏసావు తృణీకరిస్తాడు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని మాటను తృణీకరించమాకండి, తీసి పక్కనేయమాకండి. చాలామంది క్రైస్తవులు అదే చేస్తున్నారు. అసలు క్రైస్తవులకి ఇన్ని సమస్యలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని బంధకాలు ఎందుకుంటున్నాయంటే వాళ్లకు దేవుని గురించిన జ్ఞానం లేదు. లోక జ్ఞానం తెలుసుకుంటున్నారు, లోక విషయాలు తెలుసుకుంటున్నారు. అజ్ఞానంలో, అపవాది మాయలో పడిపోయి సమస్యల్లో జీవిస్తున్నారు. మీరు దేవునితో సహవాసం కలిగి ఉంటే, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే మీరు దేవుణ్ణి ఎదుగుతారు. సత్యం అంటే ఏంటో మీకు తెలుస్తుంది. మీరు దేవుని మాట నమ్ముతారు, దేవుని మాటకు విలువిస్తారు. ఎప్పుడైతే దేవునికి విలువిస్తారో, దేవుని మాటకు విలువిస్తారో, మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. ఇక్కడ ఏసేవ చూడండి, తను జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. డబల్ పోర్షన్, రెండింతల ఆశీర్వాదం. చివరకు తను తండ్రి దగ్గరికి వెళ్ళి, ఇస్సాకు దగ్గరికి వెళ్ళి, నాకు కూడా ఏమన్నా ఆశీర్వాదం ఉందా అంటే ఆయన ఏం చెప్తాడంటే, నా కుమారుడా, నీకు ఏ ఆశీర్వాదమూ లేదు. ఇంకేముంటుంది?
చూసారా, మీకు ఇంకా కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. 1 సమూయేలు 2:22-26 ఏలి బహువృద్ధుడాయను, ఇజ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటేను మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనేను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగూ చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులకు మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొర్రను వినకపోయిరి. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లుచుండెను. ఏలీ కుమారులు, ఏలీ ప్రధాన యాజకుడు, తన తర్వాత ఎవరు యాజకులు? ఏలీ కుమారులు. వాళ్ళు బహు ఘోరంగా ప్రవర్తిస్తూ ఉంటారు, చాలా దారుణంగా ప్రవర్తిస్తారు. తండ్రి చెప్పినా వినరు, తండ్రి కూడా వారిని కంట్రోల్లో పెట్టలేదు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అసలు అది ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే, ఇజ్రాయేలు దేశానికి ప్రధాన యాజకుడిగా ఉండటం. వాళ్ళు దాన్ని తిరస్కరించారు. దేవుడు ఆల్రెడీ వేరే అతన్ని ఏర్పాటు చేస్తున్నారు, సమూయేలు. వీళ్ళేమో ఇష్టానుసారంగా పాపంలో ఉంటే, 26 వచనంలో ఉంటుంది, బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని కాదంటే, నువ్వు దేవుని పని నేను చేయను అంటే, దేవుడు వేరే వాళ్ళని ఏర్పాటు చేసుకుంటాడు. దేవుని పని అస్సలాగదు. దేవుని చిత్తం ఖచ్చితంగా నెరవేరుతుంది. దేవుని చిత్తం నెరవేర్చే అవకాశం రావటం నీ అదృష్టం. అది దేవుని పని చేసే అవకాశం రావటం నా అదృష్టం, అది మన అదృష్టం. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవటమే గొప్ప అదృష్టం. అసలు ఎంత గొప్ప అవకాశమో తెలుసా? అంత అవకాశం వచ్చినప్పుడు మనం దేవుని మాట వినాలి. దేవుడి మాట వింటే దేవుడు చేస్తాడు మన జీవితంలో కార్యాలన్నీ. మన ద్వారా అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దేవుడు ఏర్పాటులో ఉండటమే గొప్ప విషయం. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని మాటను, దేవుని పిలుపును మీరు తృణీకరించవద్దు. దేవునికి సంబంధించి ఏ విషయాన్ని తీసి పక్కన వేయొద్దు. అలా చేయకూడదు, చాలా తప్పది. మనం దేవుని మాటకు విలువిస్తే, నమ్మితే, ఇక్కడ నమ్మటం చాలా ముఖ్యం. అబ్రహాము నమ్మాడు, వాగ్దానము చేసిన వాడు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నేను దేవుని మాట వింటాను, నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాను, నేను దేవుని పనికి సపోర్ట్ చేస్తాను, నేనున్నది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. నువ్వు మంచి హృదయంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. దేవుడు ఎదురు చూస్తున్నాడు. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. నేను ఈ వాక్యం చెప్పడానికి ఒక రీజన్ ఏంటంటే, రైన్హార్డ్ బాంకే, నేను ఆయన సాక్ష్యం విన్నాను. ఒకసారి నేను చెప్తాను చూడండి. ఆయన తను యవన దశలో ఉన్నప్పుడు ఆఫ్రికాలో ఒక మిషనరీ సంస్థలో పనిచేస్తూ ఉండేవాడు. ఆ పనిచేస్తున్నప్పుడు దేవుడు ఒక దర్శనం చూపించాడు. ఆఫ్రికా మొత్తం యేసు ప్రభు రక్తంతో కడగబట్టం. దేవుడు చెప్తాడు, నువ్వు ఆ పరిచర్య చేయాలని చెప్పి. తను మిషనరీ సంస్థలో పనిచేస్తూ ఇక దేవుడు చెప్పిన పని చేయాలని చెప్పి నిర్ణయించుకుంటాడు. మీటింగ్స్ కండక్ట్ చేయటం, అవన్నీ చేద్దాం అనుకున్నప్పుడు ఆ మిషనరీ సంస్థ వాళ్ళు ఏమంటారంటే, నువ్వు ఎక్స్ట్రా ఏం చేయొద్దు, వేరే పనులు ఏం చేయొద్దు, మీరు చెప్పిందే చేయమంటారు. ఈ విషయంలో ఈ రైన్హార్డ్ బాంకేకి చాలా కన్ఫ్యూజన్ అన్నమాట. తను ఉపవాస ప్రార్థన చేద్దాం అనుకుంటారు. తను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక విషయాన్ని బయలుపరుస్తాడు, నువ్వు కాకపోతే నేను ఇంకొకరిని ఏర్పాటు చేసుకుంటాను. వెంటనే రైన్హార్డ్ బాంకే వెళ్ళి ఆ మిషనరీ సంస్థకి రిజైన్ లెటర్ ఇస్తాడు. తను ఆ మిషనరీ సంస్థ వాళ్ళు పోషిస్తున్నారు. ఈయన దేవుని పని చేస్తున్నప్పుడు వాళ్ళే పోషిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ మాట కాదంటే తన ఉద్యోగం పోద్ది, అంటే తనకి వచ్చే డబ్బులు పోతాయి, తన దగ్గర ఏమీ లేదు. కానీ రైన్హార్డ్ బాంకే దేవుని మాట విని, దేవుడు ఏం చెప్పారో తెలుసా, నువ్వు కాకపోతే నేను ఇంకొకదాన్ని ఏర్పాటు చేసుకుంటాను. దేవుని మాట విని ఆ మిషనరీ సంస్థకి రిజైన్ లెటర్ ఇచ్చేస్తాడు. ఇప్పుడు రైన్హార్డ్ బాంకే దగ్గర ఏమీ లేదు. ఏమీ లేకపోయినా దేవుని మాట విన్నాడు. ఎంత గొప్ప సువార్త చేశారో తెలుసా? మోడర్న్ హిస్టరీలో బిల్లీ గ్రామ్, రైన్హార్డ్ బాంకే చాలా గొప్ప సువార్త. అసలు ఎన్ని లక్షల మందికి సువార్త ప్రకటించాలో లెక్కే లేదు. దేవుని మాట వింటే అలా ఉంటుంది.
అలా వినకుండా అమ్మో ఆ మిషనరీ సంస్థకి నేను రిజైన్ లెటర్ ఇచ్చేస్తే నా పరిస్థితి ఏంటి, దేవుడు చెప్తుంది జరుగుద్దా లేదా అనుకున్నారనుకో ఎవరికి నష్టం? దేవుని పని అయితే జరుగుద్ది, దేవుడు వేరే అతన్ని ఏర్పాటు చేసుకుంటారు. నష్టం ఎవరికంటే దేవుని పిలుపు కోల్పోయిన వారికి నష్టం. ఏ విషయమైనా సరే, అది చిన్న చిన్న విషయమైనా సరే మీరు నమ్మండి. నమ్మలేదంటే మీరు కాకపోతే దేవుడు వేరే వాళ్ళకి చేస్తారు. మీరు నమ్మకపోతే వేరే వాళ్ళ జీవితంలో దేవుని కార్యం జరుగుతుంది. మీకు ఇంకొక ఉదాహరణ చూపిస్తాను చూడండి. సౌలు దేవుని మాట వినలేదు, దేవుడు దావీదును ఏర్పాటు చేసుకున్నారు. 1 సమూయేలు 15:10-11 చదువుతాను చూడండి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. అందుకు సమూయేలు కోపావయసుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టు చూండెను. 24 సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటను మీరి పాపము తెచ్చుకుంటుని. ఒక నార్మల్ పర్సన్ సౌలు, ఇజ్రాయేల్ ప్రజలు రాజు కావాలంటే ఒక మామూలు వ్యక్తిని తీసుకొచ్చి దేవుడు రాజుగా చేస్తాడు. దేవుడు చేసింది ఆయన రాజయ్యాడంటే దేవుడు రాజుగా చేశాడు కాబట్టి ఆయన రాజయ్యాడు. రాజైన తర్వాత ఈయన ప్రజల్ని మెప్పించడం కోసం దేవుని మాట వినలేదు. జాగ్రత్తగా వినండి, ఈ మాట చాలా ప్రాముఖ్యం. 1 సమూయేలు 15:24 సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటేని. జనులకు భయపడిపోయి జనుల మాట విన్నందువల్ల యెహోవా ఆజ్ఞ మీరాడు. నీ మాట అంటే ప్రవక్తైన సమూయేలు చెప్పిన మాట కూడా వినలా, సమూయేలు దేవుని మాట చెప్పాడు, ఆయన పాపం తెచ్చుకున్నాడు. దేవుడు చెప్పిన మాట వినలా, ప్రజలకు ఏదో చేద్దామనుకున్నారు, ప్రజల దగ్గర మెప్పు పొందుదామనుకున్నారు. దేవుడు సౌల్ని తృణీకరించాడు. దేవుడు ఆల్రెడీ రీప్లేస్మెంట్ ఏర్పాటు చేశాడు. ఆ రీప్లేస్మెంట్ ఎవరంటే దావీదు. దావీదు సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకం పొందుతారు. దేవుని యొక్క ఆత్మ దావీదు మీదకి బహు బలముగా దిగి వస్తూ ఉంది. అప్పటి నుంచి అడవిలో దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఘనపరుస్తూ గొర్రెలను కాచుకుంటూ తను ఉన్నాడు. గొర్రెలను ఎత్తుకుపోవటానికి ఎలుగుబంటి సింహం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? పోతే పోయిందని వదిలేయలా, ఒక గొర్రెగా పోయిందని వదిలేయలా. ఆయన ఆ సింహమును ఎలుగుబంటును తరిమి గొర్రెను విడిపిస్తాడు. ఆ సింహము ఆయన మీదకి తిరగబడినప్పుడు గడ్డం పట్టుకుని మరీ చంపేస్తాడు. బైబిల్లో రాయబడి ఉంది. అంటే దేవుడు తనకు అప్పగించిన బాధ్యతను ఆయన సక్రమంగా చేస్తాడు. దేవుడు ఏమనుకుంటాడంటే గొర్రెలను జాగ్రత్తగా కాశాడు, రేపు ఇజ్రాయేల్ దేశాన్ని దావీదు చేతిలో పెడితే జాగ్రత్తగా చూసుకుంటాడు. గొర్రెల కాపర్ని తీసుకొచ్చి దేవుడు రాజుగా చేస్తాడు. దేవుడు ఏదైనా వాగ్దానం చేశాడంటే దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు. ఆ విషయాన్ని మనం నమ్మాలి. నమ్మకపోవటం వల్ల చాలామంది దేవుని కార్యాలు కోల్పోతున్నారు. దేవుడు ప్రతి ఒక్కరి పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నారు. నువ్వు దేవుణ్ణి అంగీకరించావా? నువ్వు రక్షణ పొందావా? ఈ భూమి మీద నువ్వు వ్యర్థంగా జీవితాన్ని గడపడానికి లేవు. దేవుడు నీ పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది ఎట్లా తెలుస్తుందంటే నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండి నువ్వు వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ దేవుణ్ణి ఎదుగుతూ ఉంటే, నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడితే, నువ్వు దేవుని పని చేయటానికి లేక దేవుని పనికి సపోర్ట్ చేయడానికి ఇష్టపడితే నీ పట్ల ఉన్న గొప్ప ఉద్దేశాన్ని దేవుడు బయలుపరుస్తాడు. బయలుపరచడమే కాదు, దేవునికి ట్రైనింగ్ ఇస్తాడు. ట్రైనింగ్ ఇవ్వటమే కాదు, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నీ ద్వారా భూమి మీద దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. నువ్వు దేవుని మాట వింటే చాలు, నువ్వు దేవునికి అందుబాటులో ఉంటే చాలు. నువ్వు దేవుని మాట విని దేవునికి అందుబాటులో ఉంటే, నువ్వు దేవుడు చెప్పింది చేయటానికి ఇష్టపడితే, నువ్వు దేవుడు చేస్తాడని నమ్మితే చాలు, నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. నీ ద్వారా భూమి మీద దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. అంతేగాని నా జీవితం ఇంతే, నా పరిస్థితులు ఇంతే, నేనేం చేయగలను అట్లా అనమాకండి. అజ్ఞానంలో జీవించొద్దు. చాలామంది క్రైస్తవులు దేవుని జ్ఞానం లేక నశించిపోతున్నారు. నా జనులు జ్ఞానము లేని వారై నశించిపోచున్నారు. మనం జీవితంలో గొప్ప కార్యాలు పొందుకోవాలంటే ఖచ్చితంగా దేవుని జ్ఞానం మనకు ఉండాలి.
యెహోషువా ఇజ్రాయేలీయుల్ని పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నడిపించాలి. అలా నడిపించాలంటే దేవుడు ఏమంటాడో తెలుసా? దివారాత్రములు ధర్మశాస్త్రాన్ని ధ్యానించమంటారు, దాన్ని కుడికి ఎడమకి తొలగొద్దంటాడు. అలా నువ్వు ఆ ధర్మశాస్త్రాన్ని ధ్యానించినట్లయితే నీ మార్గాన్ని వర్ధిల్లో చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు అని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. యెహోషువా గ్రంథం 1:8. యెహోషువా చేయాల్సింది ఏంటి? దివారాత్రములు దేవుని మాటలు ధ్యానించాలి. దాంట్లో నుంచి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. అప్పుడేమవుతుందంటే తనలో విశ్వాసం పెరుగుతుంది, దేవుని శక్తి తన జీవితంలో పనిచేస్తుంది. ఎప్పుడైతే తన దేవుణ్ణి ఎదుగుతాడో, నువ్వు ఈ పని చేయమంటే యెహోషువా ఆ పని చేస్తాడు. అలా కాకుండా యెహోషువాకి దేవుని మాటలు అసలు ఏం తెలియవు, ఆయనకి లోక జ్ఞానం ఉంది, దేవుడు నువ్వు ఈ పని చేయమంటే యెహోషువా చేస్తాడా చేయడు నమ్మకం ఉండదు. చాలామంది క్రైస్తవులు మీరు దేవుని పనికి ఇవ్వండి అంటే ఎవరు, ఎందుకంటే వాళ్ళకి నమ్మకం లేదు. మీరు ప్రార్థన చేయండి అంటే చేయరు, వాళ్ళకి నమ్మకం లేదు. లోక జ్ఞానం మీరు తెలుసుకుంటా ఉంటే అసలు మీకు విశ్వాసమే ఉండదు. అపవాది మిమ్మల్ని ట్రాప్లో ఉంచేస్తాడు. మీరు లోక జ్ఞానం తెలుసుకుని అపవాది మాయలో ఉండి మీకు విశ్వాసం లేకుండా అనేకమైన సమస్యలు, ఇబ్బందులు, గందరగోళంలో జీవిస్తూ ఉంటారు. అయ్యో నేను దేవుని నమ్మాను, నా పరిస్థితి ఎలా అయిపోయింది అంటే అనుకుంటా ఉంటారు. దేవుని జ్ఞానం లేదు కాబట్టి మీ పరిస్థితి అలా అయిపోయింది. మీరు జీవితంలో గొప్ప కార్యాలు జరగాలంటే దేవుని ద్వారానే జరుగుతాయి. దేవుని ద్వారా గొప్ప కార్యాలు జరగాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడే మీరు దేవునితో ఏకీభవిస్తారు. మీ హృదయంలో దేవుని మాటలు ఉంటాయి. దేవుడు ఎలా పనిచేస్తాడో మీకు తెలుసు. మీరు లోతైన విషయాలు వాక్యంలో తెలుసుకుంటారు. మీకు విశ్వాసం వస్తుంది. ఎప్పుడైతే మీరు దేవుళ్ళు ఎదుగుతారో, ఎప్పుడైతే మీరు దేవుళ్ళో బలపడతారో, ఎప్పుడైతే మీరు విశ్వాసంలో బలపడతారో, అప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు, నువ్వు ఇది చేయంటారు. అది ఎటువంటి పని అయినా మీరు చేయడానికి సిద్ధపడతారు. ఎందుకంటే మీకు దేవుని మీద విశ్వాసం ఉంది. మీరు చేయటానికి సిద్ధపడినప్పుడు దేవుడు ఆ పని చేస్తాడు. ఇజ్రాయేలీలు పాలితులను ప్రవహించే దేశంలోకి వెళ్ళాలి. వాళ్ళు వెళ్ళటానికి ఇష్టపడితే, దేవుణ్ణి నమ్మితే, దేవుడు చేస్తాడని నమ్మితే దేవుడు వాళ్ళకి శత్రువుల మీద విజయం ఇస్తాడు, పాలు తేలు ప్రవహించే దేశాన్ని వాళ్ళకి ఇస్తాడు. నువ్వు నమ్మితే, దేవుడు చేస్తాడని నమ్మితే, నువ్వు దేవుని మాట వినటానికి ఇష్టపడితే నీ జీవితంలో స్వస్థత దేవుడు తీసుకొస్తాడు. నువ్వు నమ్మితే నీ జీవితంలోకి ఆశీర్వాదం దేవుడు తీసుకొస్తాడు. నువ్వు నమ్మకపోతే వేరే వాళ్ళకి జరుగుతాయి. దేవుని చిత్తం ఖచ్చితంగా నెరవేరుతుంది, నువ్వు కాకపోతే ఇంకొకరు. దేవుని ప్రణాళికలు ఉండటం గొప్ప అదృష్టం. దేవుని కార్యాలు పొందుకోవటం గొప్ప అదృష్టం. దేవుని మాటకు విలువ ఇవ్వండి, గొప్ప కార్యాలు పొందుకోండి. మిమ్మల్ని దేవుడు ప్రేరేపించినట్లయితే ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించండి. స్క్రీన్ పై క్యూఆర్ కోడ్ ఉంటుంది, నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడ, సర్వశక్తి కలిగిన దేవా, మీ పిలుపులో ఉండటం గొప్ప విషయం, అది ఎంత గొప్ప భాగ్యం నాయన. మీ ప్రణాళికలు ఉండటం గొప్ప అదృష్టం. అది మీరు ఒక మాట చెప్పారంటే మేము నమ్మాలి. వాగ్దానము చేసిన మీరు దాన్ని నెరవేర్చడానికి సమర్థులు. అబ్రహాము నమ్మాడు, నమ్మటానికి అవకాశం ఏమిటో నమ్మాడు. నమ్మినప్పుడు వారి జీవితంలో అద్భుతమైన కార్యం చేశారు. మేము నమ్మితే మా జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తారు. మేము నమ్మాలి. మీ మాట ప్రకారం మేము నడుచుకోవాలి. మేము నమ్మితే మా జీవితంలో స్వస్థత, ఆశీర్వాదం, అద్భుతమైన కార్యాలు చేస్తారు. మా ద్వారా భూమి మీద మీ చిత్తాన్ని నెరవేరుస్తారు. తద్వారా మీ నామం మహిమపరచబడుతుంది. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. దేవా, వాళ్ళు మీ మాట వినాలి, గొప్ప కార్యాలు పొందుకోవాలి, మీ చిత్తాన్ని నెరవేర్చాలి. ఈ కార్యక్రమానికి అనేక మంది ఆర్థికంగా సహకరించడానికి, స్పాన్సర్ చేయడానికి ప్రేరేపించండి. సహకరిస్తున్న వారిని దీవించండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.